వల్ల సంక్రమణాలు వస్తాయి. ఈ క్రిములు మనం పీల్చే గాలి, తినే ఆహారం మరియు మనుషులను తాకడం ద్వారా వ్యాపిస్తాయి. అందుకే మన చేతులు శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. కాబట్టి ఈరోజు మనం చేతులు కడుక్కునే పద్ధతిని వరుసగా నేర్చుకుందాం. మొదటగా, నొరగ రావడానికి మీ చేతిలో కొద్దిగా సబ్బు మరియు నీటిని రుద్దండి. మీ అరచేతులు ఆపై వేళ్ళు రెండిటిని రుద్దండి. తర్వాత చేతుల వెనక రుద్దండి. ఆపై వేళ్ల మధ్యలో మీ వేళ్ల యొక్క వెనక భాగంలో రుద్దండి. మీ బొటని వేళ్లను రుద్దండి. చివరగా మీ వేళ్లు మరియు గోర్ల యొక్క కోనలను రుద్దడం మర్చిపోకండి. మీ చేతులను నీటితో కడుక్కోండి. మీ చేతులను గాలిలో ఆరబెట్టి లేదా శుభ్రమైన బట్టతో తుడిచి పొడిగా ఉంచుకోండి. చేతులు మురికిగా కనిపించకపోయినా మీ చేతులు కడుక్కోవడం ముఖ్యం. మీరు అనారోగ్యంతో ఉన్నవారిని కలిసినప్పుడు మీ చేతులు కడుక్కోవాలని గుర్తుంచుకోండి. మరియు నాపీలు మార్చిన తర్వాత మీ చేతులు కడుక్కోండి. మీరు దగ్గిన లేదా తుమ్మిన తర్వాత కూడా మీ చేతులను కడుక్కోవాలి. ఆహారం తినే ముందు మరియు తిన్న తర్వాత, బాత్రూంలు ఉపయోగించిన తర్వాత. ఇది ఉపయోగకరంగా ఉందని మేము ఆశిస్తున్నాం.